హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకోన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం మిషన్ లెర్నింగ్లో రెగ్యులరైజేషన్ అంటే ఏంటో చెప్పుకుందాం సో ఇక్కడ ఈ ఇమేజ్ని చూస్తే నేను రెగ్యులెషన్ మోడల్ అయితే తీసుకున్నాను ఇక్కడ సో నా ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి సైజు అండ్ డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి ప్రైజ్ సో బేస్ డౌన్ సైజ్ నేను ప్రైస్ని అయితే ప్రిడిక్ట్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ సింపుల్ ఎనియర్ రిగ్డేషన్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా బెస్ట్ లైన్ అయితే ఇలా వచ్చింది సో ఇక్కడ మీరు చూస్తే మనకు యాక్యురేట్గా అయితే రాలేదు సో ఇక్కడ మనకు ట్రైనింగ్ అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇది మనకి ఏంటిది అండర్ ఫిట్టింగ్ కండిషన్ ఎందుకంటే మనకు మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వలేదు కాబట్టి సో ఇప్పుడు నేను ఏం చేసినా అంటే మోడల్ని మంచిగా ట్రైన్ చేయడానికి నేను పొల రిగ్రేషన్లోకి కన్వర్ట్ చేసుకున్నా సో ఇక్కడ చూస్తే మన బెస్ట్ ఫీట్ లైన్ ఏదైతే ఉందో అది మన పాయింట్స్ నుండి వెళ్తుంది సో ఇక్కడ మనకు ట్రైనింగ్ ఎర్రర్ ఆల్మోస్ట్ జీరో సో మన మోడల్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ట్రైన్ అయితే అయిపోయింది బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఓవర్ ఫిట్టింగ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సపోజ్ ఒక పాయింట్ తీసుకుంటా నేను ఇక్కడ సో ఈ పాయింట్ తీసుకొని దీంట్లో నేను ప్రిడిక్ట్ చేయమంటా ఈ సైజుకి ఎంత ప్రైస్ ఉంటుందని చెప్పేసి సో ఈ పాయింట్ ఆ కరువు నుండి పోదు అంటే మన బెస్ట్ ఫీట్ లైన్ ఈ పాయింట్ నుండి పోదు సో పోనప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి సరిగ్గా ప్రిడిక్ట్ చేయదు సో మనకి ట్రైనింగ్ అయితే బాగైంది కానీ ప్రిడిక్షన్ అయితే సరిగ్గా కావట్లేదు సో దాన్ని మనం ఓవర్ ఫిట్టింగ్ కనెక్షన్ అని అంటాం సో ఈ రెగ్యులరైజేషన్ ఏంటంటే బేసిక్గా ఓవర్ ఫిట్టింగ్ కాకుండా చూడ్డం అన్నట్టు సో ఇప్పుడు మనం ఓవర్ ఫిట్టింగ్ కాకుండా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మనకు పాలినోమియల్ ఉంది కదా సో దీన్ని మనం రెడ్యూస్ చేసుకోవడం అంటే మన డైమెన్షన్ని తగ్గించడం సో నేను జస్ట్ అప్ టు టూ డైమెన్షన్స్ వరకు తీసుకున్నా ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వరకు మాత్రమే తీసుకున్నా లైక్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఫోర్ కాకుండా సో ఇలా డైమెన్షన్ని రిడ్యూస్ చేయడం ఆర్ఎల్స్ మన వెయిట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇక్కడ థీటా త్రీ తీటా ఫోర్ సో ఇది థీటా టూ అని ఉంది కానీ ఇది థీటా త్రీ అండ్ ఇక్కడ ఇది మన తీటా ఫోర్ సపోజ్ మనం థీటా త్రీని తీటా ఫోర్ని జీరోకి ఈక్వల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఫోర్ అనేవి నల్లిఫై అయిపోతాయి సో అప్పుడు మనం ఓవర్ ఫిట్టింగ్ మోడల్ని జనరలైజ్డ్ మోడల్ కింద కన్వర్ట్ చేయొచ్చు సో ఇది ఐడియా రెగ్యులరైజేషన్కి సో ఫస్ట్ అయితే మనం రెగ్యులరైజేషన్కి డెఫినేషన్ చూద్దాం రెగ్యులరైజేషన్ ఇస్ అన్ అప్రోచ్ టు అడ్రస్ ఓవర్ ఫిట్టింగ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం లైక్ ఇలాంటి ఓవర్ ఫిట్టింగ్ కాకుండా ఉండడానికి మనం రెగ్యులరైజేషన్ అనే టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తామని సో బేసిక్గా ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే లైక్ మనం ట్రైనింగ్ డేటా తీసుకున్నప్పుడు మన మోడల్ అనేది ట్రైనింగ్ డేటా మీద బాగా ట్రైన్ అవుతుంది బట్ ఎప్పుడైతే మన మోడల్ ప్రెడిక్ట్ చేస్తుందో అప్పుడు ఆ ప్రెడిక్షన్స్ అనేవి యాక్యురేట్గా ఉండవు సో దాన్ని మనం ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం సో ఓవర్ ఫిట్టింగ్ ఎలా వస్తుందంటే హై వేరియన్స్ ఉండడం వల్ల సో ఈ రెగ్యులరైజేషన్ ఏదైతే ఉందో అది యూస్ చేసుకొని మనం మన మోడల్ యొక్క వేరియన్స్ని తగ్గిస్తాం అంటే ఓవర్ ఫిట్టింగ్ నుండి జనరలైజ్డ్ మోడల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం సో అది ఎలా అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లైక్ వెయిట్స్ ఉంటాయి మనకి ఇక్కడ సో వెయిట్స్ని మనం థీటా జీరో థిటా వన్ అని చెప్పేసి కొందరు రీప్రజెంట్ చేస్తారు అండ్ మరికొందరు డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ అని చెప్పేసి అలా రీప్రజెంట్ చేస్తారు సో అలా వెయిట్స్ అనేవి ప్రతి ఫీచర్కి కూడా ఉంటాయి సో ఏ ఫీచర్స్ అయితే మనకు అంత ఇంపార్టెంట్ కావో అలాంటి ఫీచర్స్కి ఆ వెయిట్స్ని మనం రెడ్యూస్ చేయడం లైక్ ఆ వెయిట్స్కి మనం ఒక స్మాల్ నెంబర్ వాల్యూ ఇవ్వడం ఆర్ఎల్స్ ఆ వెయిట్ని మనం జీరో కింద కన్వర్ట్ చేయడం సో అది అలా అంటే మనకు 2 టెక్నిక్స్ అయితే ఉన్నాయి సో అవై మనకు l1 ఇంకా l2 రెగ్యులరైజేషన్ సో ఇక్కడ మనకు మన లీనియర్ రిగ్రెషన్ యొక్క ఈక్వేషన్ ఇది y = β0 + b1x1 + b2x2 + so 1 + bkxk సో మనకి ఇక్కడ k నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫీచర్స్ ఉన్నాయి and మనకు ప్రతి k కి కూడా మనకు ఒక weight అనేది assign అయినది లైక్ ఇక్కడ b0 b1 b2, b2 bk అన్ని కూడా మనకు weights సో మనకు ఏవైతే ఇంపార్టెంట్ కాని ఫీచర్స్ ఉన్నాయో వాటి యొక్క వెయిట్స్ని మనం రెడ్యూస్ చేయాలి సో అది ఎలానో ఫస్ట్ మనం చూద్దాం సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాస్ ఓ రిగ్రేషన్ సో దీన్నే మనం ఎల్ వన్ రెగ్యులరైజేషన్ అని అంటాం సో మన లాసో ఓ రిగ్రేషన్ యొక్క ఈక్వేషన్ ఇది వై ఈక్వల్ టు బీటా జీరో ప్లస్ వన్ ఎక్స్ వన్ ప్లస్ బీటు ఎక్స్ టూ ప్లస్ ఓ వన్ ప్లస్ బీకే ఎక్స్కే ప్లస్ ల్యామ్డా ఇంటూ స్లోప్ సో ఇక్కడ ఈ స్లోప్ అనేది నథింగ్ బట్ బీ వన్ బీ టూ బీకే వాల్యూస్ ఇక్కడ స్లోప్ అంటే లైక్ సపోజ్ మనం వైక్వల్ డు ఎంఎక్స్ ప్లస్ తీసుకుంటే ఒక లైన్ ఈక్వేషన్ అక్కడ మనకు స్లోప్ ఏంటిది ఎమ్ ఎమ్ఇన్ టూ ఎక్స్ కదా సో అక్కడ మనకు స్లోప్ ఎమ్ సో అలానే మీరు అనుకుంటే ఇక్కడ మనకు స్లోప్ బీ వన్ బీ టూ బీకే సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్లోప్ అన్నట్టు సో ఇక్కడ నేను మోడ్యులర్స్లో తీసుకున్న ఆ స్లోప్ వాల్యూ ఇంటూ ల్యామ్డా అని చెప్పేసి ఒక పారామీటర్ తీసుకున్నా సో ఇక్కడ ల్యామ్డా వచ్చేసి హైపర్ పారామీటర్ సో ఈ ల్యామిడా వాల్యూ ఎంత ఉండాలి అనేది మనం తర్వాత చూద్దాం సో ఇదైతే లాస్వర్ ఎగ్జిషన్ యొక్క ఈక్వేషన్ సో బేసిక్గా లాస్వర్ ఎగ్జిషన్లో ఏమద్ది అంటే మనకు బేసిక్గా ఈ వెయిట్స్ అన్నీ కూడా మనకు జీరో కింద కన్వర్ట్ చేసుకుంటాం లైక్ ఏ ఫీచర్స్ అయితే మనకు ఇంపార్టెంట్ కావో ఆ ఫీచర్స్ యొక్క వెయిట్స్ అన్నీ కూడా మనము జీరో కింద కన్వర్ట్ చేస్తాం లైక్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి అవి మనకి ఇంపార్టెంట్ కాదు బట్ వాటి యొక్క వెయిట్స్ అనేవి మనకు లార్జ్ నెంబర్ ఉంటుంది సో వెయిట్స్ లార్జ్ నెంబర్ ఉంటుంది అని మీనింగ్ ఏంటిది సో బేసిక్గా వెయిట్ ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే ఏ వెయిట్ ఏ ఫీచర్కి అయితే వెయిట్ ఎక్కువ ఉంటుందో ఆ ఫీచర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తుంది కానీ రియల్ లైఫ్లో ఆ ఫీచర్ ఇంపార్టెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో మనం చెక్ చేసుకుంటాం లైక్ ఆ ఫీచర్ ఇంపార్టెంటా కాదా అని చెప్పేసి సో ఒకళ్ళు ఇంపార్టెంట్ కాకపోతే ఆ వెయిట్ని మనం జీరో చేసుకుంటాం వన్ రెగ్యులరైజేషన్లో మనకు అది జీరో అవుతుంది ఎల్ టూలో మనకు స్మాల్ నెంబర్ అవుతుంది లైక్ జీరో పాయింట్ జీరో 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 వన్ అలా అవుతుంది అన్నట్టు సో మనకి వన్ రెగ్యులరైజేషన్లో వన్ రెగ్యులరైజేషన్ ఇంట్రొడ్యూసెస్ పార్సిటీ ఇన్ ద వెయిట్స్ ఇట్ ఫోకస్ ఇట్ ఫోర్సెస్

సో ఆ ఆప్టిమైజేషన్ మ్యాథమెటిక్స్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ వెయిట్ వాల్యూస్ అన్నీ కూడా మనకు జీరో అయిపోతాయి సో ఇది బేసికల్గా ఈ వీడియో జస్ట్ కాన్సెప్చువల్ కోసం కాబట్టి నేను అంత మ్యాథ్స్ అయితే చూపించట్లేదు సో నెక్స్ట్ మనం ఇక్కడ ల్యాబ్డా వాల్యూ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా సో ఈ ల్యాండ్ వాల్యూ కూడా మనకు హైపర్ పారామీటర్ సో ల్యాండా వాల్యూ ఎంత తీసుకోవాలనేది మన మీద డిపెండ్ అవుతుంది సో సపోజ్ లాండా వాల్యూ మనం మరీ ఎక్కువ తీసుకుందాం అనుకో మన మోడల్ అండర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ల్యామ్డా వాల్యూ మరీ తక్కువ తీసుకుంటే మళ్ళీ మన మోడల్ ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం కేర్ఫుల్గా ల్యామ్డా వాల్యూ అయితే చూస్ చేసుకోవాలి అండర్ ఫిట్టింగ్ కాకుండా ఓవర్ ఫిట్టింగ్ కాకుండా చెక్ చేయాలి సో నెక్స్ట్ మనం రిజ్ రిగ్రేషన్ అంటే ఏంటో చూద్దాం సో రిజ్ రిగ్రేషన్నే మనం ఎల్ టూ రెగ్యులరైజేషన్ అని చెప్పేసి అంటాం సో ఇది మన ఎల్ టూ రెగ్యులరైజేషన్కి ఈక్వేషన్ సో ఎల్వన్కి ఎల్ టూకి డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఇక్కడ వెయిట్ స్క్వేర్ ఉంటుంది ఎల్ టూలో అదే ఎల్వన్లో జస్ట్ మనకు వెయిట్ అయితే ఉంటుంది సో ఇక్కడ వెయిట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్ సో ఇది మన రిజిరిగ్రేషన్ ఈక్వేషన్ సో మీరు చెక్ చేయండి సో ఈ రిజిరిగ్రేషన్లో ఏమవుతుందంటే అంటే ప్రివెంట్స్ ద వెయిట్ ఫ్రమ్ గెటింగ్ టూ లార్జ్ సో మనకి ఏవైతే అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయో వాటి యొక్క వెయిట్స్ మరీ ఎక్కువ కాకుండా చూస్తుంది సో మరీ ఎక్కువ కాకుండా ఎలా చూస్తుందంటే ఆ వెయిట్స్కి మనం స్మాలే వాల్యూస్ని అసైన్ చేసుకుంటాం సపోజ్ ఒక అన్ఇంపార్టెంట్ ఫీచర్ ఉందనుకుందాం దాని యొక్క వెయిట్ థర్టీ టూ ఉందనుకుందాం సో ఆ థర్టీ టూ ప్లేస్లో మనం అంటే మన కాస్ట్ ఫంక్షన్ని ఆప్టిమైజ్ చేస్తున్నప్పుడు మనకు ఆ వెయిట్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే లైక్ జీరో పాయింట్ జీరో త్రీ జీరో పాయింట్ జీరో టూ ఒక స్మాల్ నెంబర్ కింద కన్వర్ట్ అయిపోతుంది సో అలా ఆ ఫీచర్ ఉన్నా లేనట్టే అన్నట్టు ఎందుకంటే జీరో పాయింట్ జీరో త్రీని ఇంటూ ఏ వాల్యూ మల్టిప్లై చేసినా మనకు ఒక స్మాల్ నెంబరే వస్తుంది సో అంత పెద్ద తేడా ఏమి ఉండదు అన్నట్టు సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లైక్ వెయిట్స్ ఎక్కువ ఉంటే అంటే వెయిట్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటే ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది సో దాన్ని తగ్గించే ప్రాసెసే ఈ రెగ్యులరైజేషన్ అని సో ఇక్కడ మీరు చూడవచ్చు రిగ్రెషన్ యొక్క ఈక్వేషన్ సో లాస్ ఈక్వల్స్ టు ఎర్రర్ ఆఫ్ వై కమ్ వై హ్యాట్ సో వై హ్యాట్ అనేది మన ప్రిడిక్టెడ్ వాల్యూ అండ్ వై అనేది యాక్చువల్ వాల్యూ అండ్ ఇక్కడ మనకు ల్యాండా ఇన్ టు ఆఫ్ బీటా జే స్క్వేర్ సో ఇక్కడ బీటా అనేది మనకు వెయిట్ అన్నట్టు సో ఎల్వెన్కి ఎల్ టూకి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాం సో ఎల్వన్లో ఏమవుతుందంటే మనం జస్ట్ ఇక్కడ బీటా అనేది తీసుకుంటాం అది ఎల్ బీటా స్క్వేర్ తీసుకుంటాం అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఎల్వన్ రెగ్యులరైజేషన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు వెయిట్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి అంటే అన్నీ కావు ఏవైతే అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయో ఆ వెయిట్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి సో అందుకని చెప్పేసి అక్కడ మనం ముందు చెప్పుకున్నాం లైక్ ఇట్ క్రియేట్స్ ఏ స్పార్సిటీ సిటీ ఇన్ వెయిట్స్ అని చెప్పేసి సో స్పార్సిటీ సిటీ ఏంటంటే ఉన్న వెయిట్స్లో మ్యాక్సిమమ్ జీరో ఉంటుందని చెప్పేసి మీనింగ్ అదే రిజిడిగ్రేషన్లో అలా కాదు అంటే ఎల్టోలో అలా కాదు ఇక్కడ మనకు లార్జ్ వ్యాల్యూ కాకుండా వెయిట్కి ఒక స్మాల్ స్మాలెస్ట్ వాల్యూని అసైన్ చేస్తుంది సో అలా చేయడం వల్ల ఫీచర్ ఉన్నా లేనట్టే అన్నట్టు సో ఇక్కడ కూడా అంటే ల్యామ్డా హైపర్ పారామీటర్ సో లామ్డా వ్యాల్యూని మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ వల్ల చూస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ల్యామ్డా వ్యాల్యూ ఎక్కువ ఉంటే మనకు అది అండర్ ఫిట్టింగ్ అవుతుంది అండ్ ల్యామ్డా వ్యాల్యూ తక్కువ ఉంటే అది మనకు ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా సో అర్థమైతే కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయండి సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లర్నింగ్